పోలీస్ ఆఫీసర్గా లైన్ ఆఫ్ డ్యూటీలో నేను ఎందరో సహచరులను పోగొట్టుకున్నాను. ఈరోజు నేను ఇద్దరు తోటివారిని పోగొట్టుకునే సంఘటన నన్ను చాలా లోతుగా ఆలోచించేలా చేసింది. ఓ పోలీస్ ఆఫీసర్ తన డ్యూటీకి దూరంగా ఉన్నంత కాలం క్షేమంగా ఉన్నాడు, బతికే ఉన్నాడు. అదే అధికారి తన కర్తవ్య ధర్మానికి దగ్గరైన మరుక్షణమే చనిపోయాడు, అలా శవపేటలో పడున్నాడు. అయినా దీని గురించి బాధపడడానికి చనిపోయిన వ్యక్తి మనకేమన్నా అన్నా తమ్ముడా? కనీసం మన కులం మతం ప్రాంతపడు కాదే బాధపడినకి. రోజు ప్రేమగా పలకరించే తండ్రి ఇంకెప్పటికీ ఆడపిల్లలు కనిపించడం, భర్తను కోల్పోయే ఆవిడ, కొడుకును కోల్పోయే దంపతులు పడుతున్న బాధ మహా అయితే ఇంకా జీవితకాలం పడతారంతే, అంతకుమించి ఇంకేం జరగలేదు. అయినా మనం ఇలాంటి ఎన్ని చూసాం, నడి రోడ్డు మీద కారు బాంబు పేలి ఒక వ్యక్తి కాళ్ళు చేతులు తెగిపడిపోయి దాహం దాహం అని అరుస్తుంటే మానవత్వంతో రక్షించాల్సింది పోయి ఈ బాంబు ఎలా పేలింది, ఈ బాంబు పేలిన సమయంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు ప్రస్తుతం ఎలా ఫీల్ అవుతున్నావు అని చెప్పి అత్యంత క్రూరంగా ప్రశ్నలు స్పందించే స్థాయికి మీడియా, ఒక మనిషి పెట్రోల్ పోసుకొని సజీవంగా తగలబడిపోతుంటే దాన్ని టీవీలో చూస్తూ కాఫీలు చాయ్లు తాగుతూ అదొక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా చూసే స్థాయికి జనం రాటు తేలిపోయినప్పుడు ఇప్పుడు జరిగింది ఒక లెక్క. అయినా మనకి ఎన్ని పనులు ఉన్నాయి? మనం డబ్బులు సంపాదించాలి, మన పిల్లలు డబ్బులు సంపాదించి పెట్టాలి, మన పిల్లల పిల్లలు కూడా ఆస్తులు కూడా పెట్టాలి. ఇవన్నీ వదిలేసి ఎవరికి ఏదో జరిగిందని చెప్పి ఆవేశంతో ఒక అడుగు ముందుకు వేస్తే దాంట్లో ఒకవేళ జరగరాంది ఏదైనా జరిగితే మన గతేం గాను మన పిల్లల గతేం గాను. అందుకే మన భద్రతే ముఖ్యం. నిజానికి మన జీవితాలకి భద్రత అనేది ఉందా? పొద్దున్న ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన మనకి ఏ పొలిటికల్ పార్టీకి కోపం వస్తుందో తెలియదు, ఏ పొలిటికల్ లీడర్ కోపం వస్తుందో తెలియదు, ఎవడు బంధుకు పిలిపిస్తాడో తెలియదు, ఎవడు దాడులు చేస్తాడో తెలియదు, ఎవడు బస్సులు తగల పెడతాడో తెలియదు. వీటన్నింటిని తట్టుకుని మన ఇంటికి క్షేమంగా తిరిగి వస్తామన్న గ్యారంటీ ఉందా? ఇంకో టెర్రరిజం, పిల్ల పాపం తీసుకుని ఏదైనా పబ్లిక్ పార్క్ వెళ్తే అక్కడ ఏ టెర్రరిస్ట్ బాంబు పేల్చడన్న గ్యారంటీ ఉందా? కనీసం చాట్ తింటానికి చాట్ బండారు వెళ్తే క్షేమంగా తిరిగి ఇంటికి వస్తామన్న గ్యారంటీ ఉందా? ఒక బేకరీకి వెళ్ళి బిస్కెట్ తినలేం, సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూడలేం, కనీసం ప్రశాంతంగా దేవుడి దగ్గరికి వెళ్ళి ముక్కుకుందని అక్కడ కూడా పెడుతున్నారా బాంబులు? ఇవన్నీ సామాన్యులకి డబ్బున్న వాళ్ళు కాదు అనుకుంటే 5-star హోటల్స్ కూడా కాల్ చేస్తున్నారు ఉగ్రవాదులు. ఎక్కడుందో మనం ఊహించుకునే భద్రత? మన సంగతి వదిలేద్దాం, కనీసం మన దేశ ప్రధానమంత్రికి ఉందా భద్రత? మన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాల మధ్యలో నిలబడి జరుపుకోవాల్సిన పరిస్థితి దుస్థితి. 63 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనం సంపాదించుకుంది సామాన్యుడి నుంచి ప్రధానమంత్రి దాకా భద్రత లేని సమాజాన్ని. దీనికి అందరికీ కారణం ఎవరు? మీరు మీలో కరుడు కట్టుకుపోయిన స్వార్థం. పక్కనోడికి ఏమైతే మనకేంటి, మనం బాగుంటే చాలని మీరు అనుకున్నంత కాలం శ్రీకృష్ణుడు, జీసస్, మహమ్మద్, బుద్ధుడు నలుగురు కలిసి ఒక్క దేవుడిగా అవతరించినా కూడా మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. టెర్రరిస్ట్ ఎక్కడైనా ఉండొచ్చు, ఇక్కడున్న పోలీసు వాళ్ళలో ఉండొచ్చు, ఇక్కడున్న ప్రెస్ వాళ్ళలో ఉండొచ్చు, ఇతనవచ్చు ఎవరైనా కావచ్చు, కరిపెట్టడం ఎవరి వల్ల కాదు. మన దేశం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కావడానికి అంటే దూరంలో లేదు. మరి దీనంతా ఎవరు బాగు చేస్తారు? వాళ్ళు ఎవరు ఆకాశం నుంచి ఊడిపడతారు, లేదంటే నక్షత్రాల నుంచి రాలి పడతారు? మనమే కదా బాగు చేసుకోవాలి. ఎందుకు పవర్, ఎందుకు ఇస్తారు? ఇదంతా బాగు చేయడానికే కదా. ఇంకెన్ని సంవత్సరాలు, ఎన్ని దశాబ్దాలు పక్క దేశాల గొప్పతనాన్ని గురించి మాట్లాడతాం? నా కొడుకు ఆస్ట్రేలియాలో చదువుతున్నాడు, నా బిడ్డ అమెరికాలో చదువుతుంది, మా అల్లుడు యూరోప్ లో సెటిల్ అయ్యాడని గొప్పలు చెప్పుకోవడానికే మనం ఉన్నాం. నా బిడ్డ నేను పుట్టిన భారతదేశంలో చదువుతున్నాడని సగర్వంగా చెప్పుకునే స్థాయికి మన భారతదేశాన్ని ఎప్పుడు తయారు చేసుకుంటాం? ఒక అమ్మాయి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని ఆరాటపడుతుంది. ఇలాంటి భద్రత లేని సమాజంలో పిల్లల్ని కనడం ఇష్టం లేదని అమ్మాయికి అర్థమయ్యాలని ఎలా చెప్పాలి? ఇక మీద ఏ హుస్సేన్ చావకూడదు, ఏసీపీ చావకూడదు, ఏ నిజం చావకూడదు. లైన్ ఆఫ్ డ్యూటీలో ప్రాణాలు కోల్పోయిన ఆ పోలీసు అమర వీరుల గౌరవార్థం పేల్చే తుపాకుల చప్పుడు బాధ్యత రాహిత్యంతో ఉన్న ఈ భారతదేశ సమాజాన్ని మేల్కొనేలా చేయాలని నేను కోరుకుంటున్నాను. సలీం పేరు తను రాజేశ్ సార్. Yes sir. Date of birth, place of birth, place of issue, date of issue. Yes sir, yes sir. సార్ దిలీప్ రమణ్. ఎస్ సార్. సార్ సుబ్రహ్మణ్యం చనిపోయి ఉన్నాడు సార్. సార్ పాస్వర్డ్ ఓపెన్ సార్.
You're able to crack that? Yes, sir. It's opening. Sir, delay blade, sir. Huh? Anta vetkan, sir. Sir? Hello? Sir! నిక్సన్ కి సంబంధించిన ఏదో విషయానికి మనం చాలా దగ్గరలో సార్. నిక్సన్ పేరు మీద ఎవడో ఒకడు ఫోర్జరీ పాస్పోర్ట్ తోటి ఇండియాకి వచ్చాడు. హలో అమ్మా. అమ్మ రెడీ అవుతుంది సార్. నేను వాళ్ళని తీసుకొస్తాను సార్. వెంటనే మాత్రం జాగ్రత్త. అమ్మతో మాట్లాడతారా? సరే సార్, నేను చెప్పాను సార్. తీసుకొస్తాను సార్, వెంటనే మాత్రం జాగ్రత్త సార్. వచ్చాడా? వచ్చాడు సార్. నరకపచ్చుల్ని చూపించావు కదరా. అదేరా, అదే నువ్వు నా తల మీద కనిపెట్టినప్పుడు నేను భయంతో వచ్చాను. కానీ అదే నేను నీ తల మీద కనిపెట్టినప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అడిగి ధైర్యం? చంపినా కూడా నాకు సంతోషం కలుగుతారు. నీ కళ్ళల్లో భయం చూడాలి, కనీసం నీ కళ్ళల్లో ఓటమి భయం లక్షణాలు కనిపించినా నాకు సంతోషం కలుగుతుంది. ఆ రోజు మీ అమ్మ చెప్పిందిరా, మా మీద జాలిపడి నీతో చాలా విషయాలు చెప్పకుండా దాచి.